Hi everybody, welcome to Amma Chit Chat. If you want to see more videos, please subscribe and like my video. Now I start to make chole bature. The ingredients are Bengal gram 1 cup, Bengal gram means chana dal, Indians call it chana dal, 2 potatoes, 2 tomatoes, salt, 1 tablespoon suji powder means Bombay rava, 2 tablespoon chili powder, 1 spoon chana masala powder, this is the very important to make it, 1/2 spoon turmeric powder, 1/2 spoon jeera powder, 1/2 spoon dhania powder, 2 cups of wheat, 1/2 cup curd. First of all, soak chana dal in water overnight or soak them at least 6 hours. స్టవ్ వెలిగించి బంగాళదుంపల్ని నానబెట్టుకున్న శనగల్ని కూడా రెండు పొయ్యిల మీద రెండు పెట్టుకుంటున్నాము. రెండిట్లో కూడా వాటికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బంగాళదుంపలు బాగా ఉడికిన తర్వాత వాటిని చల్లార్చుకొని తొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. శనగలు బాగా ఉడికాక నీళ్లు వంచేసి పక్కన పెట్టుకోవాలి. ఈ రెండు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టమాటా ప్యూరీ చేసుకుందాం. టమాటాల్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ కొట్టుకుంటే ప్యూరీ తయారవుద్ది. దాన్ని టమాటా జ్యూస్ అంటాం, దాన్ని టమాటా ప్యూరీ అంటాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకుంటున్నాం. అవి బ్రౌనిష్గా అవ్వాలి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడాను పచ్చదనం పోయే వరకు వేపుకోవాలి. అది కూడా నూనెలో కొంచెం బాగా వేగాలి. వేగుతూ ఉంది. ఇందులో పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాము. కారము ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాము. అంటే స్పైసీ ఎక్కువ కావాల్సిన వాళ్ళు 2 స్పూన్లు, స్పైసీ తక్కువగా ఉండే వాళ్ళు 1 స్పూన్ సరిపోతుంది. ఈ చోలే భటూరాకి, చోలే అంటే మన శనగలకు, ఈ శనగలు హెల్త్ కి చాలా మంచిది. శనగల్లో మనకి హై ప్రోటీన్ అనేది లభిస్తుంది. వెజిటేరియన్స్ ఎక్కువగా కూడా శనగలు తీసుకుంటే హై ప్రోటీన్ అనేది బాడీకి అందుద్ది. నెక్స్ట్ ఇందులో ఫైబర్ ఉంటుంది కనుక రోజు కూడాను ఓ గుప్పిడి శనగలు తీసుకున్నా కూడాను ఉడకబెట్టిన శనగలు తీసుకుంటే హెల్త్ కి చాలా మంచిది. కొద్దిగా ఉడకబెట్టేసి ఉప్పు వేసుకుని ఉడకబెట్టేసుకుని తిన్నా కూడా బాగుంటుంది, హెల్త్ కి మంచిది. నెక్స్ట్ వీటిల్లో ఉప్పు వేసాము, కారం వేసాము, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదని చెప్పాను, మసాలా. ఈ చనా మసాలా చోలే భటూరాకి కావాల్సింది మసాలా పౌడరే. ఈ మసాలా పౌడర్కి వాటికి మంచి టెక్స్చర్ వస్తుంది, మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తాయి. మరి దీనిలో ఉన్న సీక్రెట్ ఏంటంటే, ఇది తయారు చేసుకోవడమే ఉంటుంది, మామూలుగా షాప్స్లో దొరుకుద్ది, వాటికంటే ఇంట్లో చేసుకోవడమే బాగుంటుంది. నేనైతే ఇంట్లోనే చేసుకున్నాను. దీనిలోకి యాలకులు, చెక్క, లవంగాలు, ధనియాలు, మిరియాలు, వింటున్నారా? నెక్స్ట్ మనం పొమగ్రనేట్ సీడ్స్, దానిమ్మ గింజల పౌడరు, యామ్చూర్ పౌడర్. యామ్చూర్ పౌడర్ అంటే పచ్చి మామిడికాయల ముక్కల పొడి. ఇవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ బ్లాక్ సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ కలిపితేనే వచ్చేదే ఆ మసాలా పౌడర్. మనం టమాటో ప్యూరీని ఆల్రెడీ తయారు చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ టమాటో ప్యూరీని కూడా కూరలో వేసుకోవాలి. వేసి కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ టమాటో ప్యూరీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చూడండి, అంతా కూడాను గ్రేవీ చిక్కగా తయారైపోయింది. నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది పొటాటోస్. ఈ పొటాటోస్ అంటే ఆలూని మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్నాము, వాటిని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని చిదిపేసుకుంటున్నాను. చిదిపిన పొటాటోస్ని వేసుకోవాలి. అంటే మనకు ముక్కలు కనపడకూడదు, అంతా కూడాను గ్రేవీలో చిక్కగా కనపడాలి. అందుకనే చిదిపి వేసుకోమంటున్నాను, మ్యాష్డి వేసుకోవాలి. చిదిపి వేస్తున్నాను చూడండి, అట్లా వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ కళాయి పెట్టుకోవాలి.
చూడండి కూర అంతా ఉడికిపోయింది అన్ని పట్టేసినయి అన్నిటికీ కూడాను మసాలా ఉప్పు కారం అన్నిటికీ పట్టినయి ఇప్పుడు లాస్ట్ లో వేసుకోవాల్సింది చన శనగలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టాం కదా ఆ శనగల్ని ఇందులో కలుపుకొని బాగా ఉడకబెట్టుకోవాలి బాగా కలుపుకోవాలి ఇంకా చోలే తయారైపోయింది రెడీగా ఉంది భటూరే తయారు చేసుకుందాం భటూరే తయారు చేసుకుంటున్నాము దీనిలో కావాల్సిన ఈ గోధుమ పిండి గాని మైదా పిండి గాని నేను గోధుమ పిండి తీసుకున్నాను దీనిలోకి మనం సూజీ ఒక స్పూన్ వేసుకున్నాము సూజీ వేసుకుంటే కంపల్సరీ కర్డ్ వేసుకోవాలి రెండు కాంబినేషన్ కలిస్తేనే అది మాయిశ్చరైజర్ గా అవుతుంది మాయిశ్చర్ అవుతుంది కనుక మన కర్డ్ కూడా వేసుకుంటున్నాము సూజీ పౌడర్ ఒక స్పూన్ గోధుమ పిండి రెండు కప్పులు నెక్స్ట్ మనం పెరుగు కొద్దిగా వేసుకున్నాము చూడండి పెరుగు వేసుకున్నాము సరిపడా ఉప్పు సరిపడా నీళ్లు కలుపుకుంటుంటే నీళ్లు మనకు తెలుసుది ముద్ద అవుతుందా లేదా అని అలా కలుపుకుంటూ నీళ్లు చల్లుకుంటూ ఉండాలి ముద్ద గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కలుపుతూ ఉంటేనే వాటర్ అవసరమా లేదా అని మనకు తెలుస్తుంది కనుక వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకొని గట్టిగా ముద్ద కలుపుకోవాలి ఇలాగా కలుపుకొని దాని మీద మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉంచాలి ఎందుకంటే అవన్నీ చక్కగా కలిసి మనకి సూజీ పౌడర్ కర్డ్ కలవాలంటే కొద్దిగా టైం కావాలి 15 టు 20 మినిట్స్ కూడా ఉంచుకోవచ్చు కొంతమంది క్లాత్ పెడతారు క్లాత్ వేసి కవర్ చేస్తారు నేను మూత పెట్టేస్తున్నాను ప్లేట్ పెట్టి కవర్ చేస్తున్నాను 15 మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మన వాటిని చిన్న చిన్న బాల్స్ లా చేసుకున్నాము అప్పడాల కర్ర తోటి వాటిని రోలింగ్ పిన్ తీసుకొని అప్పడాల లాగా పూరీల లాగా ఒత్తుకుంటున్నా మరీ పల్చగా అక్కర్లేదు కొంచెం మందంగా మరీ మందము మరీ పల్చన కాకుండా పూరీల లాగా ఒత్తుకోవాలి అంటే మామూలు పూరీలకి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఉండే సూజీ పౌడర్ కర్డ్ ఇది డిఫరెంట్ గా ఉంటది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఫఫీగా కూడా అవుతుంది వేడి నూనెలో మనం పూరీల్ని వేసుకోవాలి వాటిని కొంచెం బాగా వేగిన తర్వాతే పక్కకు తిప్పుకోవాలి వేగుతున్నప్పుడు లైట్ గా ఆ పూరి మీద ఆయిల్ వేస్తూ ఉంటే బాగా పొంగుతుంది గరిట తోటి నెమ్మదిగా ఆయిల్ గాని పైన చిలకరించాం అనుకోండి అప్పుడు పొంగుతాయి బాగా పొంగిన తర్వాత ఇంకొక సైడ్ కి తిప్పుకోవాలి చూడండి బాగా పొంగేకే తిప్పాలి వేగకుండా తిప్పొద్దు బటూరే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉన్న షోలా బటూరా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చూశాను మీరు కూడా ట్రై చేసి చూడండి।